హలో వ్యాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల. ఇవాల్టి వీడియోలో రాగి చెంబును ఎక్కడ పెట్టుకోవాలి, ఏ దిక్కును పెట్టుకుంటే మంచి జరుగుతుంది, రాగి చెంబును పెట్టుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. రాగి చెంబును ఎప్పుడు కూడా ఈశాన్యం మూలన పెట్టుకోవాలి. మన మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కు బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ వీలు కాదు అని అనుకుంటే మీరు పూజ గదిలో అయినా కింది పక్కన మీకు ఎక్కడైనా స్పేస్ ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చు. రాగి చెంబును ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ప్రదేశంలో పసుపుతో చక్కగా అలికి అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు మీదుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గు సాక్షాత్తం లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా. లక్ష్మీదేవి స్వరూపం అయిన ముగ్గును పూజ గదిలో వేసేటప్పుడు వరిపిండితో ముగ్గు వేస్తే చాలా శ్రేష్టమైనది. ఇలా ముగ్గు వేసుకునేసి పసుపు కుంకుమలను అష్టదళ పద్మ ముగ్గు మీదుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రాగి చెంబును ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక రాగి ప్లేట్లు అలానే ఒక రాగి చెంబునైతే తీసుకున్నాను. చిన్నపాటి చెంబుని తీసుకుంటున్నాను, మీరు పెద్దపాటి చెంబుని కూడా తీసుకోవచ్చు. ఈ చెంబుకు పసుపుతోటి అలికి పసుపు కుంకుమ బొట్టను పెట్టామనుకోండి, చెంబు ఇమీడియట్గా కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చెంబును ఉపయోగించేటప్పుడు శుభ్రంగా వాష్ చేసుకునేసి గంధం పేస్ట్ ఉంటుంది కదా, గంధం పేస్ట్ కానీ లేకపోతే గంధం పొడితో కానీ నీట్ పన్నీరు వేసుకునేసి మిక్స్ చేసుకునేసి చెంబుకు ఒక సైడ్న స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకునేసి చెంబుకు చుట్టూ కూడా మనము గంధం పేస్ట్ తోటి గంధం తోటి బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గంధం తోటి బొట్లన్నింటినీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ముందుగా స్వస్తిక్ మీదుగా కుంకుమను ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత మనం పెట్టుకున్న డాట్స్ మీద కూడా కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చెంబును అందంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవటం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఇండ్లు ఎప్పటికీ ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలి అన్నా, మన ఇంట్లో ఎటువంటి గొడవలు రాకుండా, ఇంట్లో ఎలాంటి నెగిటివ్ రాకుండా అంత పాజిటివ్గా జరగాలి అన్నా, ఎవరి చెడు దృష్టి మనకు తగలకుండా ఉండాలి అన్నా తప్పకుండా పాటించవలసిన చిన్నపాటి పరిహారం సులువైన మార్గం అని కూడా అనుకోవచ్చు. సో చిన్నపాటి పరిహారము ఇంత మంచి రిజల్ట్ని ఇస్తుంది అంటే తప్పకుండా అందరి ఇంట్లో రాగి చెంబులు ఉంటాయి. కాబట్టి రాగి చెంబుతోటి ఇలా ఏర్పాటు చేసుకోండి. మనం ప్లేట్ తీసుకున్నాం కదా, ప్లేట్కు కూడా గంధం కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి చెంబులోకి శుద్ధ జలాన్ని నిండుగా పోసుకోవాలి. మనకు పై వరకు ఉంటుంది కదా, పై వరకు శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా పై వరకు నిండుగా శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో అమ్మవారికి ప్రీతికరమైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటూ శ్రీమాత్రే నమః అనే నామాన్ని చదువుకుంటూ పసుపును కుంకుమను అక్షింతలు మూడు సార్లుగా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకునేసి ఇందులోకి పచ్చకర్పూరం ఉంటుంది కదా, సుగంధ భరితమైన పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఇందులో ఉపయోగించే ప్రతిదీ కూడా మనకు అన్ని పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటాయి. కొంచెంగా జవాది పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 యాలకులు 2 లవంగాలను, యాలకులను వేసేటప్పుడు యాలకుల యొక్క పొట్టు తీసేసి ఇలా వేసుకోండి, అలానే వాటర్లో వేయొద్దు. అలా యాలకులను మనం పీల్ తీసేసి వేయటం వల్ల వాటర్ మొత్తం సుగంధ భరితంగా ఉంటుంది. ఇల్లు కూడా ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా బాగుస్తుంది. ఇందులోకి 1 రూపాయి నాణ్యం కానీ ఏవైనా నాణ్యాలను 1 నాణ్యాన్ని నీటిలోకి వేసుకోవాలి. ఇందులోకి పుష్పాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. చెంబులో ఒకటి కానీ లేకపోతే నిండుగా కానీ పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి పసుపు అలానే ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతికరం. కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలను ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న ప్లేట్లోకి కొంచెంగా బియ్యంను యాడ్ చేసుకునేసి బియ్యంలో పసుపు కుంకుమను వేసి చెంబుననేది ఏర్పాటు చేసుకోవాలి. ఇలా రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రాగి చెంబు ముందు ప్రమిదలు పెట్టడం కోసం 2 ప్రమిదలను తీసుకోవాలి. ఈ ప్రమిదలకు 2 పసుపు కుంకుమను పోసి చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవాలి. ఇందులోకి నవధాన్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
మొదటిసారిగా ఈ నవధాన్యాలను పెట్టి ఇలా దీపాన్ని వెలిగించుకోవటం వల్ల చాలా మంచిది. మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా పెట్టుకోవాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా నార్మల్గా రాగి చెంబును ఏర్పాటు చేసుకునేసి ఒక మూలను కూడా పెట్టుకోవచ్చు. మొదటిసారిగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇలా నవధాన్యాలను వేసి నవధాన్యాలను అలానే పసుపు కొమ్ములను ఇలా పసుపు కుంకుమలతోటి అందంగా అలికి పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఇందులోకి నవధాన్యాలను ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని వెలిగించుకోవటం కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రాగి చెంబుని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఇందులోంటి నీళ్లను మార్చుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు రాగి చెంబును గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు, లేక సోమవారం ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న రాగి చెంబును, బియ్యము అలానే రాగి చెంబును రెండింటిని ముందుగా మనము ఈశాన్య మూలన పసుపుతోటి అలికి అష్టదళ పద్మ ముగ్గు ఏర్పాటు చేసుకున్నాం కదా, అక్కడ రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబుకు ఎదురుగా ఇలా నవధాన్యాలను ఏర్పాటు చేసుకునేసి ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి అందులోకి రెండు వత్తులను కలిపి ఒకే వత్తిగా ఏర్పాటు చేసుకునేసి ఆ వత్తులను దీపం కుందులలో వేసుకోవాలి. రాగి చెంబు కడ దీపం పెడుతున్నాం కదా, ఒక దీపం పెట్టినా సరిపోతుంది, మనం పూజ గదిలో పెట్టట్లేదు కాబట్టి. ఈశాన్య మూలన దీపం వెలుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా, అది చాలా శుభప్రదం, చాలా మంచిని చేకూరుస్తుంది. మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తీసేయటానికి ఈ ఒక్క చిన్న దీపం చాలా బాగా ఉపయోగపడుతుంది. సుగంధ భరితమైన అగరబత్తులతో కానీ ఏకచక్ర హారతితో కానీ ఏర్పాటు చేసుకున్న దీపాన్ని వెలిగించుకోవాలి. వెలుగుతున్న దీపానికి పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ పుష్పాక్షంతలను వదులుకోవాలి. దీపానికి పుష్పాలను సమర్పించాలి. ఇలా పుష్పాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, వాటిని కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు అందరికీ రావచ్చు సందేహం, అక్క ఇక్కడ మనం నవధాన్యాలు పెట్టాం కదా, అవి ఏం చేయాలి అని. మీకు ఇంటి దగ్గరికి గోవులు వస్తూ ఉంటాయి కదా, గోవులకు దానంగా ఈ నవధాన్యాలను ఇవ్వచ్చు. సుగంధ భరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి. ఉదయం సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవటం కానీ ఇలా ఇంట్లో ఒక రాగి చెంబును ఏర్పాటు చేసుకునేసి ధూపాన్ని వెయ్యటం వల్ల ఇల్లు మొత్తం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కర్పూరంతో హారతిని ఇవ్వాలి. ఈ విధంగా రాగి చెంబును ఈశాన్య మూలన పెట్టుకునేసి పూజన అనేది ఆచరించాలి. ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.